మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ కొత్త మంత్రులకు కేసీఆర్ శాఖలు కేటాయించారు. అయితే కీలక శాఖలన్నీ కేసీఆర్ తన వద్దే పెట్టుకున్నారు. ఆర్థిక శాఖ, ఐటీ, మున్సిపల్, విద్యుత్, నీటిపారుదల శాఖలు కేసీఆర్ చూస్తారు. దీంతో వచ్చే బడ్జెట్ను కేసీఆరే ప్రవేశపెట్టనున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, కీలక శాఖలన్నీ కేసీఆర్ వద్దే ఉన్నాయి, బడ్జెట్ను కూడా కేసీఆరే ప్రవేశపెడతారు అంటున్నారు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇంతకుముందు అలా జరిగిందా? స్వామి, ఇది చరిత్రలో ఎన్నడూ లేదు. ఎందుకంటే ఆర్థిక శాఖను ముఖ్యమంత్రి నిర్వహించడం, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను కూడా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టడం అనేది తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా చరిత్రలో ఇది తొలిసారిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ పనిచేశారు. సో ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ నెల 22వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 3 రోజుల పాటు జరగబోతున్నాయి. సో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటాన్ అకౌంట్ను ప్రవేశపెట్టబోతున్నారు. సో మొత్తం మీద అయితే గత క్యాబినెట్లో కీలక శాఖలు నిర్వహించినటువంటి మంత్రులెవరికి కూడా, అంటే ఇప్పుడు 4 మంత్రులను తీసుకున్నారు పాత మంత్రుల్ని, సో అలానే 6 కొత్త వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చారు. సో దీంట్లో కీలక శాఖలను గత క్యాబినెట్లో నిర్వహించినటువంటి మంత్రులు ఎవరికి కూడా, అంటే ఆ 4 మంత్రులకు కూడా దక్కనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి తన వద్దే కీలకమైనటువంటి శాఖలన్నింటినీ కూడా ఉంచుకున్నారు. సో మంత్రి కేటీఆర్ కూడా గత క్యాబినెట్లో నిర్వహించినటువంటి ఐటీ, ఇండస్ట్రీస్, అలానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఈ 3 శాఖలను కూడా ముఖ్యమంత్రి తన వద్ద పెట్టుకున్నారు. సో పంచాయతీరాజ్ శాఖను గత క్యాబినెట్లో, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించారు. అయితే ఇప్పుడు ఆ శాఖను ఎర్రబెల్లి దయాకర్ రావుకు ముఖ్యమంత్రి అప్పగించారు. సో మనకైతే ఉన్నటువంటి సమాచారం మేరకు కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ఈ జాబితాను విడుదల చేశారు. సో దీన్ని ఉదయమే ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్గా దీన్ని బ్రేక్ చేసింది శాఖలకు సంబంధించి. ఎందుకంటే ఉదయం 11:30 గంట ప్రాంతంలో ఈ మంత్రులంతా కూడా, అంటే కొత్తగా ఈ 10 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారన్న దానిపైన ఒకంత సస్పెన్స్, ఉత్కంఠ ఉండే. సో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మనకు సమాచారం అందింది, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి అధికారులకు విందు ఇచ్చేటువంటి సందర్భంగా ఆయనకు వెళ్తూ కూడా ఆ ఫైల్ మీద సంతకం పెట్టారు. శాఖలను కూడా కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇప్పటివరకు, అంటే 10 మంది నేతలకు, అంటే ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి శాఖలను కనుక మనకు ఒక్కసారి చూస్తే, ఈటెల రాజేందర్కు వైద్య ఆరోగ్య శాఖను కేసీఆర్ అప్పగించారు. గత క్యాబినెట్లో లక్ష్మారెడ్డి ఈ శాఖను నిర్వహించారు. సో ఈటెల జగదీశ్వర్ రెడ్డి విద్యాశాఖ ఆయనకు విద్యాశాఖను కేటాయించారు. గత క్యాబినెట్లో తొలుత జగదీశ్వర్ రెడ్డి విద్యాశాఖ నిర్వహించారు, ఆ తర్వాత విద్యుత్ శాఖ నిర్వహించారు. సో ఇప్పుడు కేసీఆర్ విద్యుత్ శాఖను తన వద్దనే పెట్టుకున్నారు. సో జగదీశ్వర రెడ్డికి విద్యాశాఖను కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత క్యాబినెట్లో పశు సంవర్ధక శాఖను సమర్థవంతంగా నిర్వహించి కేసీఆర్ డ్రీమ్ అయినటువంటి గొర్రెల పంపిణీ కావచ్చు, లేదంటే గొల్ల కురుమలను అభివృద్ధి పాటలో పయనింపజేసేటువంటి క్రమంలో ఇటు ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహించినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్కే తిరిగి ఈసారి కూడా పశుసంవర్ధక శాఖను కేసీఆర్ అప్పగించారు. ఇక ఇంద్రకరణ్ రెడ్డి గత క్యాబినెట్లో కూడా దేవాదాయ శాఖ నిర్వహించారు. సో గత క్యాబినెట్లో ఇదే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అటవీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి జోగురామన్నకు ఈ రోజు జరిగినటువంటి క్యాబినెట్ విస్తరణలో చోటు లభించలేదు. అయితే జోగురామన్న నిర్వహించినటువంటి అటవీ శాఖను ఇంద్రకరణ్ రెడ్డికి అప్పగించారు. ఇక ప్రశాంత్ రెడ్డికి రవాణా, రోడ్లు, భవనాల శాఖను అప్పగించారు. సో ఆయన ఇక అసెంబ్లీ, అంటే లెజిస్లేటివ్ అఫేర్స్ శాఖను కూడా నిర్వహించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చామకూర మల్లారెడ్డి, సో ఈయనకు కార్మిక శాఖను కేసీఆర్ అప్పగించారు. శ్రీనివాస్ గౌడ్కు ఎక్సైజ్ శాఖతో పాటుగా టూరిజం శాఖ, అలానే యూత్ అఫేర్స్ శాఖను కూడా కేసీఆర్ కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఓకే నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.